రైతులు పండించిన చివరి వరకు జవరకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ పేర్కొన్నారు. కూనరావుపేట మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం రోజున ప్రభుత్వ మద్దతులో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి సరి అయిన గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. రైతులు పండించిన చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రోజున కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి జై సేవాలాల్ తండా కోనరావుపేట శివంగలపల్లి ఎగ్లాస్పూర్ తదితర గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంతో పాటు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతుల శ్రేయస్సే ముఖ్య లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వారికి పెద్దపీట వేస్తూ రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు బంధు పథకం రైతు బీమాతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తమకే దక్కుతుంది అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతును రాజుగా చూడడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని సందర్భంగా పేర్కొంటూ అన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడు రకానికి 2060 రూపాయల మద్దతు ధరతో పాటు సాధారణ రకానికి 2040 రూపాయల మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య, సీఈఓ గౌతమ్ రెడ్డి, డిఎం సివిల్ సప్లై హరికృష్ణతో పాటు డిఎస్సీఓ జితేంద్ర రెడ్డి, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంఆర్ఓ నరేందర్, సొసైటీ చైర్మన్ బండ నరసయ్య, సర్పంచుల ఫోరం జిల్లా కార్యదర్శి మంతెన సంతోష్తో పాటు సర్పంచులు శ్రీనివాస్, రాములు నాయక్, పొక రేఖ, దండే ఎల్లప్ప, ప్రవీణ్ నాయక్, తిరుపతి నాయక్, సూర్య నాయక్, అశోక్ జగ నాయక్, ఎంపీటీసీలు గుగులతో భారతి, నరసింహాచారి తదితరులు ఉన్నారు. ఎంపీడీఓ గారికి, డిసి గారికి, డిఎస్ఓ గారికి ఇష్టాత్మకంగా ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందో అనేక విధాలుగా కూడా కాళేశ్వరం నీళ్ళు వచ్చి అనేకంగా కూడా మనకు పుష్కలంగా వడ్లు వండుతున్నాయి. ఆ వడ్లకు మద్దతు ధర పెట్టుకుంటూ కూడా ఇవాళ ఎక్కడికక్కడ ఏ రైతు కూడా ఇబ్బంది పడొద్దని కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి ఫ్యాక్సీ ద్వారా అయితేనేమి, ఐకేపీ ద్వారా అయితేనేమి, అన్ని రైతన్నలకు అనుకూలంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు సెంటర్లను గ్రామ గ్రామాన ఒక్కొక్క గ్రామంలో కూడా ఇప్పుడు ఇందాక నిమ్మపల్లిలో 3 సెంటర్లు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కోనరావుపేటలో కూడా 3 సెంటర్లు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఎవరికి ఏ ఇబ్బంది రావద్దు, ఫ్యాక్సీ ద్వారా ఐకేపీ ద్వారా కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసుకుంటూ కూడా మద్దతు ధర ఇచ్చుకుంటూ కూడా ఇవాళ చూస్తూ ఉంటే మరి ఈ సంవత్సరం ఇంకా పెంపొందింది. 2060 ఏ గ్రేడు, బి గ్రేడ్ ఏమో 40కి పెంచారు కాబట్టి మనము సక్రమంగా పాడి ఇందాక కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఎండబోసుకొని ఆరబోసుకొని మనము ప్యాడీ క్లీనింగ్ చేసినట్టయితే కూడా కరెక్ట్ జోక్కొని మనం రైస్ మిల్లులలో కూడా మనకు అడగడానికి హక్కు ఉంటుంది కాబట్టి మనం క్లీన్ చేసి మ్యాచర్ వచ్చినట్టయితే కూడా మనం ఎటువంటి దండకు లోను కాకుండా ఎక్కువ జోకకుండా కూడా మనము ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరి సహకారంతో కూడా ఇవాళ మనకు అన్ని విధాలుగా కూడా కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు గ్రామ సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఉప సర్పంచ్ అయినా అందరి ఆధ్వర్యంలో కూడా ఈ ఐకేపీ వాళ్ళకు కూడా ప్యాక్సీ వాళ్ళకు అందరు సహకరించి అందరికి మేము వెన్నంటి ఉన్నామని తెలియజేసుకుంటూ మనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా లోకల్ ట్రాక్టర్లు కూడా ఏర్పాటు చేసుకొని ఇవాళ ఎందుకంటే ధాన్యము ఎక్కువ రానున్న రోజుల్లో కూడా ఎప్పుడు ఏ వాతావరణం సీజన్ అది సీజన్ కాదు కానీ మనకు ఏదన్నా ఇబ్బంది కలిగి వర్షాలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి వెంట వెంటనే మనకు ధాన్యం సెంటర్ అది మిల్లులలోకి చేరాలి కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా కూడా రైతులకు ఏ ఇబ్బందులు రాకుండా ఇందాక చెప్పినట్టుగా కూడా రైతన్నలకు కూడా వాటరు ఫెసిలిటీ కానీ అన్ని ఏర్పాట్లు చేసి తూకంలో ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసి మన మండలానికి కూడా మా వంతు సహాయ సహకారాలు కూడా ఎప్పటికప్పుడు అందిస్తున్నాం. ఇప్పుడు కూడా మీ అందరికీ సహాయ సహకారాలు అందించుకుంటూ కూడా ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం వచ్చిన అందరికీ ఇక్కడికి వచ్చిన రైతన్నలకు ఐకేపీ సెంటర్ వాళ్లకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి గవర్నమెంటే ఈ మద్దతు ధర ఇచ్చి ఈ వరి ధాన్యాన్ని మనం కొనుగోలు చేస్తున్నాం. దీంట్లో భాగంగా గతంలో ఎట్లా ఉండేదో ఏమో కానీ ఇప్పుడు నిమ్మపల్లి నుంచి సెంటర్ ఓపెన్ చేసి ఇటు వస్తుంటే కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం వరి సేద్యం చేసుకొని మన భూమికి బంగారు పూత పూసినట్టుంది. అంత ఆనందంగా ఇట్లా వస్తుంటే చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. గతంలో ఏదో వర్షాధార పంటలు వేసుకొని ఆరుగాలం కష్టపడితే మామూలుగా ఎంతో అంత కొంత పెట్టుబడి పెట్టిన దాంట్లో సగం కూడా రాకుండా ఉండే పరిస్థితి ఉండేది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. రైతులల్లా ముఖాల్లో కూడా
ఆ ఆనందాన్ని చూస్తున్నాం. మాకు కూడా అంత హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని ఈ రకంగా చూస్తుంటే. కాబట్టి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన జిల్లాలో మొత్తం 257 ఇట్లాంటి ఈ సెంటర్స్ ఓపెన్ చేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 257 సెంటర్లో ఈ మన కొండరావుపేట మండల కేంద్రంలో ఇదొకటి ఐకేపీ తరఫున. కాబట్టి ఇక్కడ కూడా ఇప్పటికే చాలా ధాన్యం వచ్చింది. ఈ ధాన్యం కొనుగోలు నిర్వాహకులను వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనకు రైతులు ఎవరైతే తెచ్చుకున్నారో ఆ రైతుల డే వారీగా వాళ్ళకు ఒక స్లిప్లు ఇచ్చేసి టోకన్లు ఇచ్చేసి ఆ టోకన్ల ప్రకారం మనం కొనుగోలు చేయాలి. ఎవరో ఐకేపీ సెంటర్ నిర్వాహకులు వాళ్ళు ఉంటారు, వాళ్ళ బంధువులదో లేకపోతే వాళ్ళ చుట్టాలదో లేకపోతే ఏమైనా సర్పంచ్ గారు ఫోన్ చేసి, అడిషనల్ కలెక్టర్ ఫోన్ చేసి, చైర్మన్ ఫోన్ చేసి వాళ్ళది కొనడం అట్లాంటివి చేయకూడదు. దయచేసి మనకు ఏ రకంగా అయితే మనకు టోకన్లు ఇచ్చిరో ఆ టోకన్ల ప్రకారం డేట్ వారీగా ఎవరైతే వచ్చారో మాయిశ్చర్ వచ్చిన దాని ప్రకారం క్లీన్ చేసుకున్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తే మనము కొన్న తర్వాత రైస్ మిల్ దగ్గర పోయి వాళ్ళని గిమ్లాడే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి రైతులు, నేను అందరినీ మనవి చేసేది, మీ ధాన్యాన్ని మంచిగా తాళ్ళు తౌడు అట్లాంటివి లేకుండా మట్టి పిల్లలు లేకుండా నీట్గా పెట్టుకుంటే మనం 40 కిలోల 600 గ్రాములే జోకాలి. ఆ మన నిర్వాహకులు తర్వాత మన హమాలిస్ వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, 40 కిలోల 600 గ్రాములు, 600 గ్రాములు బస్తా, 40 కిలోలేమో ధాన్యం, అట్లాంటిది అయినా మనం ఒక 300-400 గ్రాములు ఎక్కువ జోకి 41 కిలోలు జోకుతున్నారు. కాకపోతే మీరు ధాన్యం క్లీన్ చేయకపోవటం ఇట్లాంటివి ఎట్లా పొట్టు ఇట్లాంటివి ఉంటే మాత్రం మనం అక్కడ ప్యాడీ సెంటర్ నుంచి రైస్ మిల్ దగ్గరికి పోయేటప్పుడు రైస్ మిల్ ఆయన మొత్తం ఓపెన్ చేసి అంత మొత్తం తాళు తౌడు ఉందని చెప్పేసి ఈ ధాన్యం ఎవరిది అని చెప్పేసి రైతులు పిలిపించుకోవడము, బస్తా 1-2 కిలోలు తరుగు కొట్టడము, ఇట్లాంటి దండి కొట్టడం జరుగుతుంది. దయచేసి మీరు అట్లాంటి ఛాన్స్ ఇవ్వకండి. మనం మంచి నీట్గా ఉన్న ప్యాడీని మనం అందిస్తే ఎక్కడ ఎలాంటి అపవాళ్ళంగా వాళ్ళ రైస్ మిల్లర్లందరినీ మనం గట్టిగా దబాయించి మనం అక్కడ అన్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా మనము ఈ లాస్ట్ టైం కంటే ఈసారి కూడా ట్రాన్స్పోర్ట్కు ఎక్కడ ఇబ్బంది లేకుండా లారీల వాళ్ళ యజమాని వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. లారీలు కానీ తర్వాత లోకల్ ట్రాక్టర్స్ ఏమైనా ఉంటే మనకు దగ్గర లేదన్న రైస్ మిల్ ఉంటే మన లోకల్ ట్రాక్టర్స్ తోటి కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది.